హలో అండి, నమస్తే. ఈరోజు ఈ వీడియోలోని మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, సాధారణంగా జీవులు లేదా ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, జంతువులు అనేవి ఏవైతే ఉన్నాయో, వెన్నెముకను ఆధారం చేసుకొని ఒక రెండు వర్గాలుగా సపరేట్ అవుతాయమ్మ. ఒకటోది ఏంటి, వెన్నెముక గల జీవులు, వెన్నెముక లేనటువంటి జీవులు. వెన్నెముకలు ఉన్నటువంటి జీవుని సకశేరుకాలు అంటారు, వెన్నెముక లేనటువంటి జీవుల్ని అకశేరుకాలు అంటారు. సకశేరుకం అంటే ఏంటి? వర్టిబ్రేట్స్. అకశేరుకం అంటే ఏంటి? ఇన్వర్టిబ్రేట్స్. మరి ఇందులో వర్టిబ్రేట్స్ గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు, ఇన్వర్టిబ్రేట్స్ గురించి మాట్లాడుతుంది. అంటే ఏంటి? అకశేరుకాల గురించి మాట్లాడుతుంది. అకశేరుకాల్లోనే నేను ప్రధానంగా యాక్చువల్గా ఇవేంటంటే ప్రోటోజోవా, పొరిఫెరా, సీలెంటరేటా, నిమాటి హెలిమెంతిస్, ప్లాటి హెలిమెంతిస్, అనిలేడా, ఆర్ద్రోపడ, మొలస్కా, ఎకెనోడెర్మటా, ఇలా కొన్ని వర్గాలు ఉంటాయమ్మ. అందులో నేను మొదటగా ప్రోటోజోవా గురించి మాట్లాడుతున్నాను. ప్రోటోజోవాలోని ప్రోటో అంటే మొదటిగా ఏర్పడిన అని అర్థం, జోవా అంటే జంతువులు. మొదటిగా ఏర్పడిన జంతువులు ఏమంటే ప్రోటోజోవా అంటారు. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ స్లైడ్లో ప్రోటోజోవా గురించి అధ్యయనాన్ని మనం ఏమంటామంటే ప్రోటోజోవాలజీ అని చెప్పి అంటాం. మరి ప్రోటోజోవాల యొక్క ఉనికిని కనుగొన్నది ఎవరంటే యాంటోనీ వాన్ లీవెన్హుక్ అంటే. ఏమంటామమ్మా? యాంటోనీ వాన్ లీవెన్హుక్. మరి యుగాలు ఉన్నాయి ఈ బయాలజీలో కూడా, కొన్ని యుగాలు ఉంటాయని. ఏ జీవి ఎప్పుడు ఏర్పడింది? మరి ఇందులో తీసుకుంటే ఆర్కియోజాయిక్ యుగంలోనే ఏర్పడుద్ది అనమాట. అయితే ఈ ప్రోటోజాయిక్ ఎగ్జాంపుల్గా మనం చాలా తీసుకోవచ్చు. ఉదాహరణకు అమీబా, పారమిషిట్ లాంటివి తీసుకోవచ్చు అనమాట. మరి అతిపెద్ద ప్రోటోజాయిక్ ఏదంటే పిలోమిక్సా అని చెప్పి అంటాం, దాన్ని గెయింట్ అమీబా అని కూడా అంటాం. మరి అతి చిన్న ప్రోటోజాయిక్ ఏదమ్మా? ప్లాస్మోడియం. ఓకేనా? మరి అతిపెద్ద శిలాజ ప్రోటోజోవన్, శిలాజ అంటే ఏంటి? ఫాజిల్ అనమాట. ఆల్రెడీ ఆ శిలాజ అంటే అంతరించిపోయేది, అక్కడేంది న్యూమ్లైటిస్ అని చెప్పేసి అంటాం. అయితే ఇంకోటి ఏంటి, ఈ ఏవైతే ఈ ప్రోటోజో వర్గానికి చెందిన జీవులు ఉన్నాయో, ఇవేంటే మొదటి భూమి మీద ఏర్పడే మొదటి జీవులు, అది ప్రాచీన జీవులు, ఏకకణ జీవులు. ఏకకణ జీవులు అంటే సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అనమాట ఇవన్నీ కూడా. తర్వాత చలనాంగాలు. మరి అమీబా ఎలా కదులుతుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అమీబా ఎప్పుడు కూడా అమ్మ అంటే అమీబానే కాదు, ఈ ప్రోటోజోవాలో లోకోమోటర్ ఆర్గన్స్లో చలనాంగాలు మిథ్యాపాదాలు అంటాం. మిథ్యాపాదాలు అంటే అమీబాకి మనం ఏంటంటే అమీబాకి చుట్టూ కొమ్ముల్లా ఉంటాయన్నమాట, చిన్న బల్జెస్ లాగా. ఆ బల్జెస్ లాగా ఉన్నవి ఏవైతే ఉన్నా వాటిలో మనం మిథ్యాపాదాలు లేదా సూడోపొడియా అని చెప్పేసి మనం అంటాం. కసాబాలు. కసాబాలు అంటే ఏంటంటే మనం యూగ్లినా లాంటివి తీసుకుంటే, ట్రిప్నాసోమా కానీ లిస్మని తీసుకుంటే, కసాబం అంటే ఏంటంటే ఫ్లాజిల్లా అంటాం. ఓకేనండి? ఫ్లాజిల్ల ద్వారా మనకేంటంటే వాటి యొక్క కదలికలను చూపిస్తూ ఉంటాయి. నేను వాటి డయాగ్రామ్స్ మీకు ఈ థంబ్నైల్లో మీకు చూపించడం జరిగింది, అక్కడ చూస్తే మీకు అర్థమవుద్దండి. తర్వాత చూడండి, మనకి ఏం చెప్పిండో, శైలికలు. శైలికలు అంటే సీలియా అంటాం. సీలియా అనేది ఒక నిర్మాణాలు, చిన్న వెంట్రుకల్లా ఉంటాయి. ఇవేంటంటే పారమీషియంలోని వర్టిసెల్ల జోస్టర్లోని మనకు కనబడుతూ ఉంటాయి. మరి చలనాంగం లేనటువంటి ప్రోటోజోవాకు చెంది చలనాంగం లేనటువంటి జీవులు ఏవంటే ప్లాస్మోడియం ఫాల్సిపారం, ప్లాస్మోడియం వైవాక్స్, ఇవన్నీ పరాన్నజీవులు. పరాన్నజీవులు అంటే పారాసైట్స్. ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడడం ద్వారా ఆ జీవి అనేది ఒకటి లాస్ అవుతుంది, ఒకటి బెనిఫిట్ అవుతుంది అనమాట. దాన్ని పారాసైటిజం అని కూడా అంటాం. ఓకేనండి? తర్వాత మయోనీమ్స్ అని చెప్పేసి మనం కండర తంతువులు లేదా మయోనీమ్స్ అంటాం. మయోనీమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో కసాబాల ద్వారా. ఓకేనండి? మయోనీమ్స్ మరియు కసాబాలు. కసాబాలు అంటే మీకు చెప్పాను ఫ్లాజిల్. ఈ రెండింటి ద్వారా కూడా లోకోమోషన్ జరిపేది ఏదంటే యూగ్లెనా. ఓకేనండి? యూగ్లెన్ అనేది ఈ రెండింటి ద్వారా కదలిక చూపిస్తుంది. నోట్ అని చెప్పుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. పోషణ. మరి ఒకటి జాంతవ భక్షణ ఉంటుంది, హోలోట్రోపిక్ న్యూట్రిషన్ ఒకటి ఉంటుంది అనమాట. ఇది జాంతవ భక్షణ అంటే ఏంటి? హోలోట్రోపిక్. అమీబా, ఎంటమీబా అనే ఎంటమీబా హిస్టాలిటిక్ ఏం చేస్తాయంటే కొంచెం ఘన పదార్థాలని ఆహారంగా తీసుకుంటాయి. అంటే పాదపీయ భక్షణ, యూగ్లినా, ట్రిప్నోసోమ, లీస్మని పాదపీయ భక్షణ ద్వారా తీసుకుంటానండి. ఓకేనండి? మిశ్రమ పోషణ. యూగ్లినా అనేది మిశ్రమ పోషణ చూపిస్తాం. మిశ్రమ పోషణ అంటే ఏంటి? స్వయం పోషక మరియు పరపోషక రెండు చూపు, ఆటోట్రోపిక్, ఎట్రోట్రోపిక్ నేచర్ చూపిస్తుంది. తర్వాత పరాన్నజీవనం. పరాన్నజీవనం అంటే చెప్పాను ఇప్పుడు, ప్లాస్మోడియం వైవాక్స్, మలేరియాను కలిగించే ప్రోటోజోవా అంటే ప్లాస్మోడియం. చూడండి, జీర్ణక్రియ కణాంతస్థంగా ఫుడ్ వాక్యూల్లో జరుగును. ఏ లేదమ్మా, ఈ జీర్ణ వ్యవస్థ అనేది ఏదైతుందో కణం లోపలే జరుగుతుంది అనమాట. కాబట్టి ఫుడ్ కణం లోపల ఉండే భాగం ఏంటంటే ఫుడ్ వాక్యూల్ అంటే అందులో జరుగుతుంది. శ్వాసక్రియ. మరి జీవుల్లో లోపల గాలి ఎలా పీల్చుకుంటాయి? ఈ జీవుల లోపల గాలిని డిఫ్యూజన్ అనే పద్ధతి లేదా వ్యాపనం, ఎక్కువ ప్రెజర్ నుంచి తక్కువ ప్రెజర్కి ఆహార పదార్థాలు పంపించుకోవడం డిఫ్యూజన్ అని చెప్పేసి అంటాం. మరి పరాన్నజీవులు అయినటువంటి ఈ పారాసైటిక్ ఆర్గానిజమ్స్లోని జనరల్గా ఏంటంటే అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. అవాయు శ్వాసక్రియ ఏంటనే విషయం మీద మీకు ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం నేను చేస్తాను, అది ఒక వీడియోలో చేస్తాను. తర్వాత ఎక్స్క్రిషన్. ఎక్స్క్రిషన్ అంటే ఏంటి? వేస్ట్ పదార్థాలని బయటికి పంపించడం.
మరి ఎట్లా సంకోచ రిక్తికులు కాంట్రాక్టల్ వ్యాక్యువల్స్ అని చెప్పి ఒక భాగం ఉంటుందండి. ఆ భాగం ద్వారా వేస్ట్ మెటీరియల్స్ బయటికి పంపించుకోగలుగుతాయి. మరి సంకోచ రిక్తికులు లేదా కాంట్రాక్టల్ వ్యాక్యువల్ యొక్క ప్రధానమైనటువంటి పాత్ర ఏంది? విసర్జన. విసర్జన అంటే ఎక్స్క్రీషన్ అనమాట, బయటికి పంపించి. తర్వాత ద్వితీయ విధి. మరి విసర్జన కాకుండా ఇంకేదైనా చేస్తుందంటే ద్రవాభి సరణ క్రమత అంటే డిఫ్యూజన్ అనేది ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సింపుల్ చెప్పాలంటే డిఫ్యూజన్ కాదు, ఆస్మోసిస్. సో ఆస్మోటిక్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయి కాంట్రాక్టల్ వ్యాక్యూల్స్. అదేవిధంగా విసర్జన అంటే వేస్ట్ మెటీరియల్స్ని బయటికి పంపిస్తూ ఉంటాయి. సో ఇది ప్రోటోజో వర్గానికి చెందినటువంటి బేసిక్ అంశాలండి. మరి బేసిక్ అంశాలు కూడా కాదు, ఈ మ్యాచింగ్స్ ఎస్ఐ ప్రిలిమ్స్లో అడిగితే అడగవచ్చు అనమాట ఇలాంటివి. సో వీటి మీద ఫోకస్ చేయండి. ప్రోటోజో కంటిన్యూషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి, మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. బోర్డు మీద నేను ఎందుకు చెప్పట్లేదంటే చాలా టైం కిల్లింగ్ అవుతుందన్నమాట. ఇలా రాసి పెడితే తొందరగా వీడియో అవుతుంది, మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ రీచ్ అవుతుందనే ఉద్దేశంతో చేస్తాను. థ్యాంక్.